ఎవ్రీవన్ నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం సందర్శిద్దాం. నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకాకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తరువాత ద్వారకా ఫుల్ టూర్ వీడియో వస్తుంది, అందులో ద్వారకా యాత్ర యొక్క పూర్తి సమాచారం లభిస్తుంది. ఈ వీడియోలో ద్వారక నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా చేరుకోవాలి, నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం, రండి. ద్వారకా నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం 15 కిలోమీటర్లు ఉంటుంది. మనం నాగేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దర్శించుకోవడం కంటే ద్వారకా చుట్టూ ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం, గోపీ తలావ్, వేట్ ద్వారకా, రుక్మిణీ మందిర్ సందర్శించడం మంచిది. ఇవన్నీ కలిపి సందర్శించడానికి ఆటో వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు, క్యాబ్ వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు, సైట్ సీయింగ్ బస్సు వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు అనేది ద్వారకా ఫుల్ టూర్ వీడియోలో వివరిస్తాను. మీరు కేవలం నాగేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దర్శించుకోవాలనుకుంటే ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 400 నుంచి 500 చార్జ్ చేస్తారు. ద్వారక నుంచి ఒక అర్ధ గంట ప్రయాణించాక నాగేశ్వర జ్యోతిర్లింగం చేరుకుంటాం. ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయాన్ని సందర్శించే ముందు ఈ ఆలయంతో ముడిపడి ఉన్న కొన్ని వివాదాలను తప్పకుండా తెలుసుకోవాలి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం లానే నాగేశ్వర జ్యోతిర్లింగం విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉంది. ఈ ద్వారకాలోని నాగేశ్వర ఆలయంతో పాటు మహారాష్ట్రలోని అంధ్ నగనాథ్ ఆలయం మరియు ఉత్తరాఖండ్ లోని జగేశ్వర్ ఆలయం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగమే అని ఆ రాష్ట్రాల వాళ్ళు వాదిస్తున్నారు. దానికి వాళ్ళు చూపే సాక్ష్యాలు వాళ్ళు చూపిస్తున్నారు. శివ మహాపురాణం నాగేశ్వరాలయం పశ్చిమ సముద్ర తీరంలో ఉంది అని చెబుతుంది. అదేంటంటే, పశ్చిమే సాగరే తస్య వనం సర్వ సమృద్ధిమత్, యోజనానాం షోడశభిర్విస్తృతం సర్వతో దిశం. శివపురాణంలోని ఈ శ్లోకాన్ని బట్టి పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఆలయం ఈ ద్వారకాలోని నాగేశ్వర జ్యోతిర్లింగమే. కాబట్టి ఇదే నిజమైన నాగేశ్వర జ్యోతిర్లింగం అని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. రండి, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఈ ఆలయానికి చేరుకోగానే మొదటిగా మనల్ని బాగా ఆకర్షించేది 125 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పు ఉన్న ఈ మహాశివుని విగ్రహం. ఇది ఇంచుమించుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా కనిపిస్తుందట. ఈ శిల్పం చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది. రండి, ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం సముద్ర తీరాన గల ఒక వనంలో దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్ళు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం. మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకొని ఈ వనంలో ఉన్న వారినే కాదు, అటుగుండా వచ్చిపోయే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలిసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకొని తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమి మీద ఉంటే, వారిలో హింసా ప్రవృత్తి ఉంటే వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారకుడు సముద్రంలోకి వెళ్లి అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకొని అందులో ఉంటూ సముద్ర ప్రయాణికులను హింసించ మే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఓసారి ఓడలో వెళ్తున్న సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒక చోట చేర్చి దానిలో కాసిన్ని నీళ్లు పోసి ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకొని శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహా మేరకు అతనితో కలిసి ఉన్న వారందరూ కూడా మహాపవిత్రమైన, అత్యంత శక్తివంతమైన శివ పంచాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, నీవు శివారాధన చేయరాదు, చేస్తే మా రాజు రాణి అయిన దారుకా దారుకీల ఆరాధన మాత్రమే చేయాలి, తక్షణం నీ శివ పూజ మానకుంటే నిన్ను చంపేస్తాం అని బెదిరించారు.
పంపించారు. సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకువచ్చారు. దారుకుడు సుప్రియుడు భుజం మీద కత్తి పెట్టి బెదిరించాడు, అయినా వినలేదు. ఇలా లాభం లేదని కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి తన త్రిశూలంతో ఒక్క దెబ్బ కొట్టి దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. పరమేశ్వరుడు ఆ లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి వారందరినీ ఏ దుష్ట శక్తులు ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువు తీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువు తీరి భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. అది ఈ ప్రదేశమే. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈ మేరకు శివపార్వతులు నాగేశ్వరుడు నాగేశ్వరిగా భక్తులను ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్న సమయంలో టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు తన జ్ఞాపకార్థం ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని అప్పట్లో 2 కోట్లతో నిర్మించారట. ఆలయ నిర్మాణం చాలా బాగుంది. ఆలయం వెనుక ఉన్న ఈ నాగేశ్వర చెరువునే ఆలయ పుష్కరిణిగా భావిస్తారు. మహాశివరాత్రి మరియు ఉత్సవాల సమయంలో వేలాది భక్తులు ఈ చెరువులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారట. రండి, ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం లోపలికి వెళ్ళగానే విశాలమైన సభా మండపం కనిపిస్తుంది. ఈ ఆలయంలో భక్తులు జంటనాగులను స్వామివారికి సమర్పించి అభిషేకం చేయిస్తే విష సర్పాలు మరియు విషం వల్ల కలిగే ప్రభావం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఆలయానికి ఎదురుగా నందీశ్వరుడు, నందీశ్వరునికి ముందు కూర్మం దర్శనమిస్తుంది. నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకొని బయటికి వస్తే మర్రి వృక్షం కింద వినాయకుడు కుమారస్వామితో ఉన్న శివపార్వతులను దర్శించుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ వృక్షానికి ఎదురుగా ఉన్న వృక్షం కింద శనీశ్వరుడు ఉంటారు, దర్శించుకోండి. ఇంతటితో మన నాగేశ్వర జ్యోతిర్లింగం యాత్ర సంపూర్ణమైంది. నెక్స్ట్ ద్వారకా ఫుల్ టూర్ వీడియో వస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.